టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో జరిపిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. పొదలకూరు పట్టణంలోని గేట్ సెంటర్ నుంచి రోడ్ షో, ప్రచార సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా ఆయనకు నీరాజనం పట్టారు. పట్టణ జనానికి తోడు నియోజకవర్గ వ్యాప్తిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో పొదలకూరు పట్టణం పసుపుమయంగా మారింది. పట్టణంలో రోడ్ షో సాగినంత వరకు మెయిన్ రోడ్డుతో పాటు పంచాయతీ, బస్టాండ్ జనంతో కిక్కిరిసిపోయాయి. చంద్రబాబును చూసేందుకు మహిళలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఎగబడ్డారు. చంద్రబాబు అభివాదం చేసిన ప్రతి సందర్భంలోనూ కేరింతలు కొట్టారు. ప్రధాన రహదారి వెంబడి రోడ్ షో సాగినంత వరకు అటూ ఇటూ ఉన్న భవనాలపై నుంచి ఆయనపై పూలవర్షం కురిపించారు. సభ జరిగే పంచాయతీ బస్టాండ్ ప్రాంతంలో అయితే ఆయన రావడానికి ముందే రోడ్డంతా పూలతో నిండిపోయింది. ఇక చంద్రబాబు ప్రసంగానికి సైతం సభకు హాజరైన జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ముఖ్యంగా సీఎం జగన్పై, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణిపై విమర్శలు, ఆరోపణలు చేసిన సందర్భాల్లో ఈలలు కేరింతలతో స్పందించారు. ఒక నమ్మకంతో ఆ రోజున మమ్మల్ని కాదని వైఎస్ఆర్ పార్టీని ఎన్నుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు చెప్పాలా అని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అమ్మా, నూనె ధర ఎలా ఉంది? మాజీ మంత్రి వర్యుడు, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా దుర్గాప్రసాద్ రావు గారు చనిపోయినారు. బాబు గారు దుర్గాప్రసాద్ రావు గారిని మంత్రి చేశారు. బాబు గారు దుర్గాప్రసాద్ రావు గారిని 4 సార్లు ఎమ్మెల్యే చేశారు. లాస్ట్లో ఆయన అక్కడికి పోవటం, ఎంపీ కావటం, ఆయన చనిపోవటం, కోవిడ్తో చనిపోవటం. మరి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు ఎమ్మెల్యే. అందుకోసం పరిపాలన సిద్ధాన్ని గెలిపించాం. ఈరోజు 2వసారి ఒక ఎమ్మెల్యేని గెలిపించాం. పక్కనే తోడేరు బుడ్డారెడ్డి గారిని 2వసారి గెలిపించాం. ఆయన చేసి నేను వస్తే స్వర్గం చూపిస్తానన్నాడు, నరకం చూపిస్తున్నాడు ప్రజలకి. పొదలకూరు మండలం మీకు భిక్ష పెట్టింది. పొదలకూరు మండలం, అటువంటి పొదలకూరు మండలంలో చిరకాల కోరిక ఎడం కాలం 25,000 ఎకరాలు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించా. 63 కోట్లతో మెగా కంపెనీ కంప్లీట్ చేసి సంవత్సరంలో నిర్ణయించాం. మొన్న మాట్లాడతాడు నేను పెద్ద మనిషి, 2,000 ఎకరాలు అంటాడు. 2,000 ఎకరాలు అయ్యా, నీ తోడేరు నీ పక్క నుండి మరుపుడు, నీ పక్క నుండి చాటి కొట్టిన, నీ పక్క నుండి పాలు చెల్లిపోవడం దాకా అక్కడే 1,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు నిమ్మ చెట్లు కాపాడాము. 20